ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమ్మని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయాలా, అంటే తలస్నానం చేసి పూజ చేయాలా, అదేవిధంగా దీనికంటూ ఒక రోజు కూడా ఉందా తలస్నానం చేయడానికి, అలా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట, తెలియచేయండి అమ్మ. మొదటి మాట, ముత్తైదువులైనటువంటి ఆడవాళ్ళు తలస్నానం ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యకూడదు. తప్పనిసరిగా ఆడవాళ్ళు తలస్నానం చెయ్యాలి అంటే నూనె పెట్టుకుని రుద్దుకొని చెయ్యాలి. ఒక మాటలు ఎలా తయారయ్యాయంటే, తలస్నానం అంటున్నారు, అభ్యంగన స్నానానికి తలస్నానానికి తేడా ఉంది. తలస్నానం అంటే నెత్తిన ఉన్నవాళ్ళు ఉన్నట్టు నీళ్లు పోసుకోవడం, దాంట్లో ఉన్న నూనె జిడ్డు ఇట్లాంటివన్నీ మొహాన కారిపోతూనే ఉంటాయి, నో ప్రాబ్లం. కానీ ఆడవాళ్ళు చేయవలసింది అభ్యంగన స్నానం. అభ్యంగన స్నానం అంటే తలకి నూనె రాచుకోవాలి బాగా. అయిన తర్వాత నూనె దాంతోపాటుగా తలలో పేరుకుపోయిన మడ్డి కలిపి వదలడానికి కుంకుడుకాయో షీకాయో, ఈ రోజుల్లో అయితే షాంపూనో ఏదో పెట్టుకుని, లేదా ఉత్తర దేశంలో వాళ్ళ అందమైన జుట్టు రావాలంటే చేసే పని ఏమిటంటే, పొల్లని పెరుగులో శనగపిండి కలిపి తలకి పట్టించి రుద్దుకుంటారు. అంతే, ఇంకేం ఉండదు. షాంపూ బాగా ఉంటుందో ఇంతంత బారు జుట్టు ఉంటుంది. ముఖ్యంగా సిక్కులు చేసే పని అది, అంచేత వాళ్ళకి అంతంత జుట్టు ఉంటుంది. మీరు గమనించండి, మగవాళ్ళల్లో ఒక్క సిక్కు కూడా బాల్డ్ హెడ్ ఉండదు, వాళ్ళు ఈ రెండు వాడతారు. ఇట్లా తల మీద నీళ్లు పోసుకోవాలి తప్ప ఉన్నది ఉన్నట్టుగా తల మీద నీళ్లు పోసుకోకూడదు. ఎవరు కూడా మంచిది కాదమ్మా. మగవాళ్ళు మాత్రం నిత్యం తలస్నానం చేయాలి, ఆడవాళ్ళు వారానికి ఒకసారి చేయాలని చెప్తారు. వారానికి కాకపోతే 5 రోజులకి, అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఆడవాళ్ళు తలస్నానం ఎప్పుడు చేయాలి అంటే పితృకార్యాలకు చేయాలి. పితృకార్యాలంటే తద్దినాలు, పితృకర్మలు ఉంటాయి కదా, వాటికి తలస్నానం చేయాలి, తడి బట్టలతో ఉండాలి. పూజలు చేసుకోవడానికి ముత్తైదువులైన వారికి తలస్నానం పనికిరాదు, అభ్యంగన స్నానమే చెయ్యాలి. తడి బట్టలతో చెయ్యకూడదు, పొడి బట్టలే కట్టుకోవాలి. మగవాళ్ళు కూడా పొడి బట్టలతోనే చెయ్యాలి పూజ, తలస్నానం చేసిన తడి బట్టలతో చెయ్యకూడదు. ఒకవేళ రెండవ బట్ట లేదు, తడి బట్టతోనే చెయ్యాలి అని అనుకున్నట్టయితే దానిని గట్టిగా పిండి 7 సార్లు దులుపుతారు. దులిపితే అప్పుడు నీళ్ళు కాదు, బయట జాడించటం కాదమ్మా, గట్టిగా పిండి బయట ఇలా 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 దులుపుతారు, దానికి ఉన్న తడంతా పోతుంది, అప్పుడు తడి పొడిగా ఉంటుంది. అది కట్టుకోవాలి తప్ప తడి బట్టలతో పూజలేవి చేయకూడదు, ఏ పని చేయకూడదు. ఒక్క పితృకార్యాలు మాత్రమే, తద్దినాలు కర్మలు అవి చేసేటప్పుడు తప్ప. తడి బట్ట పనికిరాదు, ఆ పైన తలస్నానం పనికిరాదు. ఆడవాళ్ళు రోజు ముత్తైదువులైన వారు కంఠస్నానం చేయాలి, అంటే మొహం గడుపు మొహం మీద కూడా పోసుకుంటారంటే ఇక్కడ పోసుకోరు, ఆ విధంగా. అంతేగాని తప్పమ్మా, చేయకూడదు. చాలా తప్పమ్మా అది. అంటే మామూలుగా చెయ్యొచ్చా చేయకూడదా అంటే కొన్ని చేస్తే మంచిది, కొన్ని పర్వాలేదు అంటాం. పర్వాలేదు కదా, అసలు చెయ్యనే కూడదు, నిషిద్ధం. ఇంకా అభ్యంగన స్నానం ఎప్పుడు చేయాలి అని అడిగారు, అది కూడా తలస్నానం కాదు, అభ్యంగన స్నానం. తలకి నూనె రాచుకుని రుద్దుకుని చేసుకునేటటువంటిది. ఇది సాధారణంగా బుధవారం కానీ శనివారం కానీ శ్రేయస్కరం అంటారు, లేనప్పుడు సోమవారం కూడా పర్వాలా. ఆదివారం, శుక్రవారం, మంగళవారం నిషిద్ధం. ఆ 3 రోజులు చేసి మిగతా రోజులు మాత్రం చేయాలి. అలానే ఇప్పుడు కొంచెం ఆదివారం అస్సలు చేయకూడదు, అనారోగ్య హేతు. ఇప్పుడు నెలసరి వస్తుంది కదమ్మా, ఆ టైంలో కూడా నెలసరి ఇప్పుడు మనకు వచ్చినప్పుడు 5వ రోజు కూడా మనం తలస్నానం చేస్తూ ఉంటాం సార్, అప్పుడు ఇలాంటి ఏమి అవసరం లేదు. అది కూడా మీరు ఏమని చెప్పారమ్మా, పీరియడ్స్ గురించి ఇంగ్లీష్ లో ఏం చెప్తారు, ఇట్స్ ఎ ఫ్యూనరల్ ప్రొసెషన్ ఆఫ్ అన్ అన్ఫెర్టిలైజ్డ్ ఓవమ్ అన్నారు. ఫ్యూనరల్ ప్రొసెషన్ అంటే శవయాత్ర అంతే కదా, మరి ఆ శవయాత్ర కదా అది, దానికి సంబంధించిన తల మీదే పోసుకోవాలి, తప్పనిసరిగా 5వ రోజు కూడా పోసుకోవాలి. అమ్మ, ఇప్పుడు ప్రతిరోజు మనం పూజ చేసుకుంటూ ఉంటాము, ప్రతిరోజు అలా తలస్నానం చేయాలమ్మా లేకపోతే నార్మల్ స్నానం అంటూ చేయొద్దా పూజ చేసే సమయంలో? అమ్మ, ఈ తలస్నానం అన్నది పక్కన పెట్టండి అమ్మా, తలస్నానమా అభ్యంగన స్నానమా,
ఈ రెండిట్లో తేడా ఉంది కదా. తలస్నానం అంటే ఒట్టిగా నీళ్లు పోసుకోవడం తల మీద, అభ్యంగర స్నానం అంటే నూనె రాచుకుని రుద్దుకుని పోసుకోవడం. ఆడవాళ్ళు ఎప్పుడు చేసినా ముత్తైదువులు తల అభ్యంగన స్నానమే చెయ్యాలి. ఏదో శవాన్ని చూసొచ్చి ఏదన్నా అలాంటి అశుభాలకు ఎళ్ళొస్తే మాత్రమే కట్టుబట్టలతో స్నానం చేసేప్పుడు అప్పుడు రుద్దుకోకుండా చెయ్యాలి. మీరు అడిగిన దాంట్లో నిత్యం పూజ చేసేటటువంటి వాళ్ళు అభ్యంగన స్నానము కూడా నిత్యం చేయాల్సిన పని లేదు. వారానికి ఒకసారి అని చెప్పాను కదా, అందులో ముత్తైదువులు అస్సలు చేయకూడదమ్మా. భర్త లేని స్త్రీలు చేస్తే చేయొచ్చేమో కానీ నిత్యం తలస్నానం వాళ్ళు, పైగా తలస్నానమే చేయాలి వాళ్ళు. ఎప్పుడన్నా విసుకొచ్చి నూనె పెట్టుకుని చేస్తారేమో కానీ మిగిలినప్పుడు ఒట్టి తలస్నానమే చేయాలి. ముత్తైదువులకు అస్సలు ఇలాంటి నియమం లేదు. హాయిగా కంఠస్నానం చేయొచ్చు. పూజ చేసుకోవడానికి కూడా కంఠస్నానం పనికొస్తుంది. గమ్మత్తు ఆడవాళ్లే చేస్తున్నారు పూజ, మగవాళ్ళు చేయట్లేదు, అది ప్రాబ్లం. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.